డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం అయినాపురం. ప్రతి ఇంటికి మన ప్రభుత్వమే మేలు చేసింది. పియ్యల చిట్టిబాబు రాష్ట్రంలో ప్రతి ఇంటికి మేలు చేసింది జగనన్న ప్రభుత్వమేనని రాష్ట్ర కార్యదర్శి పియ్యల చిట్టిబాబు అన్నారు. ముమ్మిడివరం మండలం అయినాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని కోమటి చెరువు గ్రామంలో బుధవారం గ్రామ కమిటీ అధ్యక్షులు ఇందుకూరి సుబ్బరాజు ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా రాష్ట్ర నాయకులు పెయ్యల చిట్టిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రతి ఒక్కరితో మాట్లాడారు. ఈ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ, జగనన్న ప్రభుత్వం దళారీ వ్యవస్థ మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందించి మేలు చేసిందన్నారు. అనంతరం ముమ్మిడివరం మండలం వైస్ ఎంపీపీ మట్టపర్తి సురేష్ మాట్లాడుతూ, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని, జగనన్న ప్రభుత్వం అర్హులైన ప్రతి పేదవారికి సొంతంగా ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించి వారి జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు అర్హత కలిగిన ప్రతి పేదవారికి ఏదో ఒక రూపేణా ఆర్థిక భరోసా కల్పించారని వైస్ ఎంపీపీ సురేష్ తెలిపారు. అయినాపురం పంచాయతీ పరిధిలోని కోమటి చెరువు గ్రామానికి సుమారు 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం చేశామని సర్పంచి మోకా రామారావు తెలిపారు. పేదవాడికి మేలు జరగాలంటే మరలా జగనన్న ప్రభుత్వమే అధికారంలోకి రావాలని గ్రామ కమిటీ అధ్యక్షులు ఇందుకూరి సుబ్బరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు యనమదల రామకృష్ణ, దేవస్థానం చైర్మన్ ఇసుకపట్ల శివకుమార్, గ్రామ సచివాలయ కన్వీనర్ బొర్రా విష్ణు, వార్డు మెంబర్ గుత్తాల శ్రీనివాస్ అరుణ్, వార్డు మెంబర్ గెల్లా సత్యనారాయణ, పోలిశెట్టి నాగేశ్వరరావు, వార్డు మెంబర్ మెండి గోవింద, ముసలి మోహన్రావు, ఐతాబత్తుల మూలస్వామి, జొన్నాడ వెంకటరమణ, పశ్చిమాల సత్యనారాయణ, శీలం శ్రీనివాస్, రెడ్డి బాబు, చెప్పేడి రామకృష్ణ, విద్యా కమిటీ చైర్మన్ బరకోటి ప్రసాద్, గ్రామ వాలి